జై బోలో శ్రీ కుస్మహర్నాథ మహాప్రభునికి జై. పూజ్యులు గురుదేవులు అటల్ బిహారీ నాందీ శారీమా తల్లి సత్యాలన్నయ్య గారికి నమస్కారాలు సమర్పించుకుంటున్నాము. ఈరోజు ముఖ్యంగా 1వ భాగం 14వ లేఖ గురించి వివరించుకుందాం. ఈ లేఖలో ముఖ్యంగా కంసారి రపి సంసార వాసన బద్ధ శృంఖలాం రాధామధాయ హృదయే తత్యాజ వ్రజసుందరీం అంటూ ప్రయాణమే అయిన రాధ గారికి మన తండ్రి హర్నాథ మహాప్రభు రాస్తున్నారు. అంటే దీని అర్థం ద్వాపరయుగంలో కృష్ణుడు ప్రేమ అనేది ఎలా ఉంటుందో అని రాధాకృష్ణుల ప్రేమని ఉదాహరణగా మనకి చూపారు. ఎట్లాగంటే ద్వాపరయుగంలో గోపికల అనురాగం తన్ని బంధించేస్తోంది, అలాగే రాధ యొక్క ప్రేమ తనను ఈ బంధనాల నుంచి విడిపిస్తుంది. అంటే ఆ ప్రేమలో ఏ రకమైన కోరిక లేకుండా ఉంటుంది గనక ఈ ప్రాపంచిక ఆకర్షణలను జీవులను బంధి ఉంచాలని మాయ సంకెళ్ళు సిద్ధం చేస్తోంది. గోపికల ప్రేమ కూడా కొంచెం వరకు అట్లాంటిది, కానీ రాధ యొక్క ప్రేమ మాత్రం నన్ను బంధించదు, నా యొక్క కర్తవ్యాన్ని చక్కగా నెరవేర్చేలాగా ఆమె యొక్క ప్రేమ నాకు సహకరిస్తోంది. అందుమూలన అది నేర్పడానికట ద్వాపరయుగంలో కృష్ణుడు ఆ రాధ ప్రేమ చేత ఆకర్షించబడి గోలోకం కూడా విడిచి వ్రజభూమికి వచ్చారటండి. అదేవిధంగా వైకుంఠం నుంచి లక్ష్మిని విడిచి నారాయణుడు భీమి మీదకి వచ్చారు అని ఇక్కడ మన తండ్రి చెప్తున్నారు. చూడండి, నరసింహావతారంలో మన చుట్టుపక్కల ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. భక్తులు యొక్క ప్రార్థన తపస్సు చేయడం మూలాన వాళ్ళ ఆరాటము తపనకి ఆయన సాక్షాత్తు దర్శనమిచ్చి అనేక కొండల్లో కోనల్లో ఆయన స్వయంభూగా వెలిసినవి. ఎన్నో స్వయంభూ క్షేత్రాలు మనకి తెలుసు. శివుడు కూడా అలాగే ఎన్నో చోట్ల స్వయంభూగా వెలిశాడు. అంటే ప్రేమకి భగవంతుడు ఏ రూపంలో ఉన్నా కూడా కోరుకున్న భక్తుని యొక్క తపనకి ఆయన దైవం భక్తుడు కోరుకున్న రూపంలో దర్శనమిస్తాడు. ఏ విధంగా అంటే ఆ భగవంతుడు ఎంత ప్రేమ కావాలంటే ఆ భక్తుడు ప్రాపంచిక విషయాల గురించి అయ్యి ఆకర్షణ నుంచి మాయ నన్ను సంకెళ్ళు సిద్ధం చేస్తోంది, భగవంతుడు ఒక్కడే స్వేచ్ఛామయ జీవితాన్ని నాకు ఇస్తున్నాడు, ఈ ప్రాపంచిక బంధనాల నుంచి నన్ను విడిపిస్తున్నాడు అనుకుని ఏమేమి భావిస్తాడో వాటన్నిటినీ ఆచరించాలట. అయితే బయటికి ఏమి చెప్పడట, చెప్పనీయకుండా చేస్తారు. దీన్ని ఇట్లాంటి భావాలు ఉంటేనే మహాభావం అని ప్రభువు పేర్కొంటున్నారు. మహాభావం అంటే భగవంతుడితోటి ప్రేమతోటి అనురాగంతో ఆదరపూర్వకంతో ఆయన ఆలింగన సౌఖ్యానుభూతిని పొందాలి. అంటే ఆయన నాతో ఉన్నాడు, మానసికంగా ఇవన్నీ కూడా భగవంతుడు నాతో ఉన్నాడు, నాలోనే ఉన్నాడు, ప్రతి క్షణం నన్ను వేడకుండా నన్ను సరైన మార్గంలో తన మార్గంలో నన్ను నడిపించుకుంటున్నాడు. ఆయనకి నేనేం చేయగలను, నేనేం చేస్తే ఆయన సంతోషపడతాడు, నేను ఆనందం పొందిన విధంగానే ఈ జీవులందరూ కూడా ఆనందం పొందాలి అని ఒక తపన తప్పితే ఏమీ ఉండదు ఆ భక్తులకి. అట్లాంటి ప్రేమ రాధ దగ్గర ఉన్నదటండి. ఇలాంటి ప్రేమ ఈ ప్రథమ దశ అంటారట. ఏ విధంగా పెద్ద పాము కంటే కూడా చిన్న పాముకి విషం ఎక్కువ ఉంటుంది, అలానే వయోవృద్ధిని కార్యకలాపాల కన్నా బాలుని పనులే శక్తివంతంగా ఉంటాయి. ఇంకో ఉదాహరణ కూడా చెప్తున్నారు, సిద్ధుని కన్నా సాధకునికే అధిక వ్యాకులత ఉంటుంది. అంటే భగవంతుడి యొక్క ప్రేమ పొందాలి, ఆయన అనురాగం పొందాలి అనేదానికి ఇలా ఉదాహరణగా చెప్తున్నారు. ఇలా ఆరాటము ఏంటి, నా స్వామికి నేనేం చేయగలను, ఆయన ఆనందం కోసం నేనేం చేయగలను అనేది భావాల్లో ఉండడం అనేది ప్రథమ దశ అని మన తండ్రి పేర్కొంటున్నారు హర్నాథ మహాప్రభు. అయితే ఇలాగా చాలామంది ఆ ప్రేమను వ్యక్తీకరించడానికి చాలా ధనం సేకరించి దాన్ని వెచ్చించి ఒక దేవుని మూర్తి కానీ దేవత యొక్క మూర్తిని కానీ ప్రతిష్ఠింపజేస్తే అనేక వేల మంది చూసి ఆనందిస్తారు. కానీ
కృష్ణావతారం తర్వాత ద్వాపరయుగంలో అయిపోయిన తర్వాత 500 సంవత్సరాల క్రితం సుమారు అద్వైత మహా అద్వైతుడు అంటే ఒక పూజారి కలకత్తా అంటే బెంగాల్ రాష్ట్రం అంతా అల్లకల్లోలంగా ఉన్నది. నాయన నువ్వే వచ్చి ఇక్కడంతా ప్రశాంత వాతావరణం నెలకొల్పు, అందరిలో నీ ప్రేమను పంచు అని గంగాజలంతో తులసీ దళాలతో అభిషేకం చేసి విష్ణుమూర్తిని అంటే నారాయణ స్వరూపుణ్ణి తపన పొంది ఆవేదనతోటి ఆర్తితోటి ప్రార్థన చేస్తే అప్పుడు గౌరాంగుడు మాయాపూర్ నవద్వీపంలో జన్మించాడటండి. ఆయన దర్శనం అయ్యాక అనేక లక్షల మంది ఆయన్ని చూసి ఆయన్ని దర్శించి నిష్పాపులయ్యారట. పాపులంటే ఎవరు అనుకుంటాం, పాపులంటే ఎప్పుడు నిరంతరం దుఃఖం బాధ వేదన ఉన్నవాళ్ళని పాపులు అని చెప్తున్నారు ప్రభువు. వాళ్ళందరూ ఓ ప్రభువుతో ఉంటే ఇంత ఆనందం పొందుతున్నాం కదా, ఈ ప్రాపంచిక బంధాల నుంచి ఈయన నామం ఒక్కటే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే నామంలో ఇంత శక్తి ఉన్నదా, మాకు బంధాలన్నీ తెగిపోయినాయే, మేము ఎవరి గురించి ఆవేదన పొందుతున్నాము, మేము ప్రభువు వైపు నడుస్తుంటే వాళ్ళందరూ బాధ్యత స్వీకరించి వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలు చేస్తున్నారు అని ఆ ప్రేమ మూలాన అట్లాంటి ప్రేమని ప్రభువు వాళ్ళని విముక్తులు చేయడం మూలాన ఆ ప్రేమ ప్రవాహంలో సర్వము కూడా తేలియాడిందట. అయితే ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది అంటే వ్యక్తికి ఆ ప్రేమ మహాభావం పొందాలంటే ఈ శరీరం క్షణభంగురమైంది, దీని మీద నమ్మకం పెట్టుకోవడానికి అవకాశం లేదు, ఇది ఇప్పుడుంది అంతలోనే ఉండకపోవచ్చు. అందుకే నాకు ఇలా మహాభావాన్ని ప్రభువు నాతో ఉన్నాడు నేను ఆయనతో ఉన్నాను అనే మహాభావాన్ని నేను పొందాలి, ప్రభువు నాకు నీ దర్శనం ఎప్పుడు ఇస్తావు అంటూ తపనగా ఉంటుంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇట్లాంటి వయసుని యవ్వనంగా చెప్తున్నారండి. మన వయసు అయిపోతోంది, మన రోజులు దాదాపు ముగింపుకు వచ్చాయి అంటున్నారు. ఈ ఆరాటం ఎందుకు అనుకుంటే భగవంతుడి వైపు ప్రేమ పొందే రోజు కోసం తపన పొందడమే యవ్వనము, నిజమైన యవ్వనము అని అంటే వాళ్ళకి ఆరోగ్యము ఆనందము అంటే మనసు స్వస్థతగా ఉంటుంది. శరీరం ఏ రకంగా దుర్బలమైనా కూడా శరీరాన్ని పట్టించుకోరు. అంతేకాదు నా జీవన సర్వస్వానికి నా ధర్మ ధ్వజాన్ని కూడా నువ్వే నాయన, నా జీవిత సర్వస్వం నా ప్రేణ అనే కృష్ణుడిని కూడా మర్చిపోయాను అంటూ అర్నాథుని గురించే దెయ్యంబోవాళ్ళు ఆలోచనలతో గడిపేస్తున్నారట. ఆయనకి ఇష్టమైన కృష్ణుడి గురించి ఆలోచించేందుకు కూడా సమయం దొరకట్లేదట. ఒకవేళ సమయం లభించిన మనసు తనకిష్టమైన కృష్ణుడిని తలుచుకోవట్లేదట. ఒకవేళ నేను నా ప్రాణం పోయినా నేను నీవానిగానే ఉంటాను ఆయన, నేను నీవానిగానే ఉంటాను ఆయన అని రాధావల్లభ శ్రీ గారు ప్రభువుని ఎంతగానో ఆర్తితో వేడుకుంటూ ప్రార్థిస్తున్నారు. దానికి ఆయన పర్వాలా, నువ్వు ఏమి భయపడక్కర్లేదు, నువ్వు నీ ఇట్లాంటి ఆనందం నువ్వు ఖచ్చితంగా పొందుతావు, ఎప్పుడు నువ్వు అప్పుడప్పుడు అటల్ బిహారీ నాందే శారీమాలాగా నువ్వు ఆనంద పడట్లేదని చెప్తున్నావు, అదేం కాదు వాళ్ళకి పిల్లలు లేకపోవడం మూలాన వాళ్ళు ఆనందంగా ఉన్నారనుకుంటున్నావు, నువ్వేమనుకోక్కర్లేదు, ఈ మజాని అనుభవించాల్సిందే, దుఃఖం కానీ సంతోషం కానీ ఏదైనా కానీ పరిపూర్తిగా సంపూర్ణంగా అనుభవిస్తేనే దోషమైనా కావచ్చు ఆనందమైనా కానీ సంపూర్ణమవుతుంది. పిల్లలనేవాళ్ళు దోషం అనే ఫలాలు దోషం అనే చెట్టుకి ఫలాలు. ఇవి ఢిల్లీ లడ్డూలు లాంటివి. ఢిల్లీ లడ్డూలు అంటే ఏంటి, అవి చాలా కాస్ట్లీ ఉంటాయి, దానికోసం ఎంతో డబ్బు సంపాదించి మళ్ళీ అది కొనుక్కుని తిన్నాక నాలుక మీద ఉండేది 5 నిమిషాలు. కానీ దానికోసం లేకుండా ఉండకుండా ఉండాలని తినకుండా ఉండాలని ఆశ ఉంటుందా మనకి, నిరాశగా ఉంటామా, ఉండం కదా, దాని మీద తినాలి తినాలని ఆశ ఉంటుంది. అట్లానే పిల్లలు అట్లాంటి వాళ్ళే నీకు చిరాకులు తెప్పిస్తున్నారని తెలుసు, అట్లా ఏం అనుకోకర్లేదు అని చక్కగా బుజ్జగిస్తూ ఈ లేఖని చెప్పారు. అయితే రాధాగారు తన ప్రేమని హర్నాథునికి ఎట్లా వెల్లడించుకుంటున్నారు అంటే, నా ప్రేమమైన రాధాని సంబోధించడానికి కారణం ఏంటంటే కృష్ణుడే హర్నాథుని రూపంలో వచ్చారని ఆయన ఆ ప్రేమని ఇరుకపరుచుకున్నారు తెలుసుకున్నారు. అయితే హర్నాథుడు ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో ఉన్నాడు కదా, ఈయనేమో ఏ ఊరు గురించి ఇక్కడ చెప్పలేదు మనకి. ఈయన లీచీలు అనే ఫ్రూట్స్ అంటే పళ్ళని ప్యాక్ చేసి
ఇప్పుడు మన పిల్లలు అమెరికాలో ఉంటే, లేకపోతే వేరే దేశాల్లో ఉంటే, లేకపోతే వేరే ఊళ్ళల్లో ఉంటే పార్సెల్స్ పంపిస్తున్నారు చూడండి. అప్పటి రోజుల్లోనే దాదాపు 150 సంవత్సరాల క్రితమే అట్లాంటి పార్సెల్గా విధానంగా పళ్ళని పంపించే విధానం ఉందని ఇక్కడ అర్థమవుతోంది. ఆయన లీచీల ఫ్రూట్స్ని పార్సెల్ చేసి పంపించారు. ఆ పళ్ళు మన తండ్రి దగ్గరికి చేరినాయి. ఆ పండును చూసి నా రాధ పంపించాడు. ఈ పళ్ళల్లో రాధ యొక్క ప్రేమ, అనురాగం, ఆదరణ ఇదంతా పట్టుకుంటే, ఆ పండును పట్టుకుంటే మన తండ్రి కట రాధ యొక్క ఆలింగన స్పర్శ ఫీల్ అయ్యారట. అట్లాంటి ప్రేమ నేను ప్రభువుకి ఏం చేయగలను, ఆయనకి ఇష్టమైన విధంగా నేను ఎట్లా జీవించగలను అని ఆయన తపనతో పంపిస్తే ఆ పళ్ళనన్నీ చక్కగా, బాబా నేను ఆదరంగా ఎంతో సంబరంగా తినేశాను, నా గురించి నువ్వేం ఆందోళన పడకయ్యా, నేను నన్ను మర్చిపోవద్దు, నన్ను గుర్తుంచుకో చాలు. ఎట్లా గుర్తుంచుకోవాలట, నా జీవిత సర్వస్వానివి, నా ధర్మ ధ్వజానివి కూడా నువ్వే నాయనా, అప్పుడు నా జీవిత సర్వస్వం నువ్వే, ఇంకా నాకెవ్వరు లేరు, నేను ప్రాణం ఉన్నా పోయినా నేను నీవాడిగానే ఉంటాను అని ఆ ప్రేమ ప్రభువు కావాలటండి మన దగ్గర నుంచి ఆశించేది, ఇంకా ఏం ఆశించట్లేదు. అట్లాంటి భావాలతో ఉంటే మనం మన్ని కూడా ప్రభువుకి ప్రాణ సమానం, తన ప్రాణ సమానంగా మనం చూస్తారటండి. ఇంతకంటే అప్పుడు అవతారు మనకి మన హరణాదుడు అవుతారట. ఆయన నీ హరాన్ని సంబోధించారు అంటే మనవాడు, మనం ఎప్పుడైతే ఆయన వాడిగా మనం మారుతామో ఆయన మనవాడిగా మారుతారు. ఇంతకంటే మనకిచ్చే హామీ ఏముందండి, ఈ జీవితం ఆనందంగా గడుస్తుంది, సంతృప్తిగా చాలా ఆనందంగా, ఇంతకంటే మనకేం కావాలి ఆనందం కంటే. అందరూ ఈ విధానాన్ని భగవంతుడి నివేదనగా, ఆయనకి ఇష్టమైన పళ్ళు ఏవి పెట్టినా మన చుట్టుపక్కల వాళ్ళకి భగవంతుడికి నివేదన చేసిన, ఆయన నువ్వు ఇచ్చినవి ఇవన్నీ నువ్వే తిన్నాయన ఆయన ఆయనకి నివేదన చేసేది, మన చుట్టుపక్కల వాళ్ళకి వితరణ చేస్తే ఆయన పొందే ఆనందం చెప్పక్కర్లా. అప్పుడు మనకు వచ్చేవి లభించేవి అందరూ తింటే అబ్బాయి ఎంత బాగుందండి, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి అంటుంటే అందరిలో ఉన్న ప్రభువు మనని దీవిస్తున్నాడు. అట్లాంటి దీవెనలు అందరూ పొందాలని, అలాంటి ఆనందం పొందాలని, ఆచరించాలండి, తరించాలని, ప్రభు ప్రేమ సంపూర్ణంగా పొందాలని ప్రభువును ప్రార్థిస్తూ కుసుమహార కుసుమహార కుసుమహారా.